రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యమేలుతోంది, నిరంకుశత్వ పాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నాడు. ఇక్కడ పోలీసుల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలను సృష్టిస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపేశారు. దీనికి తార్కాణంగా సోమవారం ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి విమానాశ్రయంలో నిర్బంధించడమే దీనికి తార్కాణం. ఈ చిత్తూరు జిల్లాలో లేదా జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, జరగనున్న మున్సిపల్ లేదా కార్పొరేషన్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాలని కలెక్టరు, ఎస్పీల దృష్టికి తేవడానికి ఆయన దిగితే విమానాశ్రయంలోనే 9 గంటల పాటు నిర్బంధించడం ఎంత దారుణమో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఈ రాష్ట్ర డీజీపీ లేదా హోమ్ మినిస్టర్ వీళ్ళకి కోర్టు ఎన్నిసార్లు హితోపదేశాలు చేసినా మొట్టిక్కాయలు వేసినా ఏం జ్ఞానం రావడం లేదని అనిపిస్తోంది. నిన్న ఏం సాధించారు వీళ్ళు? 70 ఏళ్ళ వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, జెడ్ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదా కలిగిన చంద్రబాబు నాయుడు గారిని అంత నిర్దాక్షిణ్యంగా ఎయిర్పోర్టుల్లో నిర్బంధించడం ధర్మమా? ఆలోచించండి. ఎవరైనా మీరు సాధించింది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి తీరు, పోలీసుల అప్రజాస్వామిక వ్యవహారం తేట తెల్లమైంది. వీళ్ళు రాజ్యాంగానికంటే లేదా విలువల కంటే స్వార్థపూరిత ప్రయోజనాలకే ఎక్కువ విలువిస్తారన్న విషయం దేశవ్యాప్తంగా వెల్లడైంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు ఒక ప్రతిష్ఠ ఉంది. ఆయన నిర్మాణాత్మకమైన రాజకీయవేత్త, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడతారు, అలుపెరగని ధీరుడు అన్నది ఆయన పట్ల ప్రజల్లో ఉన్న భావన. ఆ ప్రతిష్ట నిన్నటితో మరింత రెట్టింపైందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారం ఇవన్నీ ప్రజల్లో చులకన్న భావాన్ని రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకు వెళితే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారన్నది కూడా ప్రజల్లో వినిపిస్తోంది. అంటే ప్రభుత్వపు పిరికితనం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బేలతనం, ఆ పార్టీ వ్యక్తుల నిరంకుశత్వం, పోలీసుల అప్రజాస్వామిక విధానాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఇవి నిరంతరం కొనసాగు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఎప్పుడు కూడా దౌర్జన్యాలు, దురాగతాలు, అక్రమాలు, అన్యాయాలు ఎల్లకాలం కొనసాగు. అప్పటి వరకు ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడడం కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ శ్రేణులైన మేము, అంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ కూడా వెనకడగేము, నిరంతరం పోరాటం సాగిస్తామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కొద్దిగా మేల్కొని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించండి, లేకపోతే భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం విజయకేతనం ఎగురేస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్న అరాచకాల మీద విచారణ జరిపి శిక్షించడం తప్పదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిస్తున్నానండి.